హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గ్రీన్ పెసలతో నేను పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు తినే దోశ ఇడ్లీ కన్నా ఇలా గ్రీన్ పెసలతో ఒకసారి ట్రై చేయండి. పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి. ఫ్రెండ్స్, మరి ఈ పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి. పొంగనాలను తయారు చేయడం కోసం ఒకటి వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. ఇందులోకి ఒక గ్లాసు గ్రీన్ పెసలను వేసుకోవాలి. ఈ పొంగనాల కోసం నేను ఈ గ్లాస్తో కొలిసి తీసుకుంటున్నానండి. కప్ అయినా సరే గ్లాస్ అయినా సరే కొలుచుకొని తీసుకోవాలి. ఒక గ్లాసు పెసలు వేసుకున్న తర్వాత అదే గ్లాస్తోనే ఒక గ్లాసు రేషన్ బియ్యాన్ని కూడా వేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఒకవేళ టైం గానే ఉంటే ఇంకా ముందే నానబెట్టుకోవచ్చు. పెసలను బియ్యాన్ని ఈ విధంగా బాగా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా నీళ్ళన్నీ వంపేసుకొని పెట్టుకున్నాక ఇక్కడ ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న వాటిని మిక్సీ జార్లోకి సగం వరకు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 6 వరకు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక గ్లాసు పెసలకి ఒక గ్లాసు బియ్యానికి 6 పచ్చిమిరపకాయలు బాగా కరెక్ట్గా సరిపోతాయండి. ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మీకు చూపిస్తున్నట్లు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం అంతా ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా మిక్సీ పట్టిన మిశ్రమం గిన్నెలోకి తీసుకున్నాక మిగతా వాటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకొని అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదండి, ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పొంగనాలు వేయడం కోసం మనకు పిండి ఎంత కావాలో అంతా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా పొంగనాలకు మనకు పిండి ఎంత కావాలో అంత తీసుకున్నాక మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 2-3 రోజులైనా పిండి బాగా ఫ్రెష్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకొని అంత బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒకటి క్యారెట్ కూడా తురుముకొని వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేస్తున్నానండి. ఆల్రెడీ మనం ముందుగానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము, కానీ ఇవి పొంగనాలు తినేటప్పుడు మంచి టేస్ట్ కోసం ఇక్కడ మళ్ళీ పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, కంపల్సరీగా వేయాలనే లేదు. తర్వాత కొద్ది కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. పొంగనాలు వేసుకోవడం కోసం పిండి అయితే రెడీ అయిందండి. ఇప్పుడు పొంగనాలు ఎలా వేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద పొంగనాలు పెన్నం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. పెన్నం వేడైనాక ఈ గుంతలలోకి నూనెని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఈ గుంతలలోకి వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ముందు చుట్టూగా వేసుకోవాలి. మధ్యలో ముందుగానే వేసేసుకున్నారంటే తొందర మాడిపోతాయండి, అందుకు ముందు చుట్టూ వేసుకున్న తర్వాత మధ్యలో వేసుకోవాలి. పిండి గుంతలలోకి మొత్తం వేసుకున్న తర్వాత ఏదైనా ప్లేట్ మూసిపెట్టేసుకొని ఈ పొంగనాలను బాగా కాలనివ్వాలి. పొంగనాలు ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకొని ఈ పొంగనాలను బాగా కాలనివ్వాలి. ఇలా రెండు వైపులా పొంగనాలను బాగా కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండితో కూడా ఇదే విధంగా పొంగనాలు అయితే వేసుకోవాలి. వేసుకొని అన్నీ బాగా కలుచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, అంతేనండి, గ్రీన్ పెసలతో హెల్తీగా టేస్టీగా పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనం ఎప్పుడు చేసుకొని తినే ఇడ్లీ దోశ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా పల్లీలతో దోశలు తయారు చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఈ దోశలోకి కాంబినేషన్గా ఏ చట్నీ అయినా తీసుకున్నా కానీ టేస్ట్ అద్దరిపోతుందండి. అప్పటికప్పటికి చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి పల్లీలతో దోశలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి. ఫ్రెండ్స్, పల్లీలతో దోశలు తయారు చేయడం కోసం ఒక గిన్నె తీసుకోవాలి. ఈ గిన్నెలోకి ఒక కప్పు రేషన్ బియ్యాన్ని వేసుకుంటున్నాను. ఈ రేషన్ బియ్యం ప్లేస్లో మీరు సోనా మసూర్ రైస్తోను కూడా చేసుకోవచ్చు. అదే కప్తోనే 1/2 కప్పు పల్లీలను కూడా తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకుంటూ ఈ బియ్యాన్ని పల్లీలను 1-2 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా 1-2 సార్లు బాగా కడుక్కున్న తర్వాత నీళ్లు వంపేసుకొని మళ్ళీ ఇందులో నీళ్లు పోసుకొని ఈ బియ్యాన్ని పల్లీలను 1-2 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. చూడండి,
2 గంటల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పల్లీలు అలాగే బియ్యం బాగా నానిపోయినాయి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ మనం పక్కకు వంపేసుకోవాలి. ఇలా బియ్యంలో నీళ్ళని వంపేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి ముందుగా నానబెట్టుకున్న పల్లీలను ఇందులోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి అన్నీ వేసుకున్నాక ఇందులోకి 1 గ్లాసు నీళ్ళు పోసుకొని ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండి అంతా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా ఒక గిన్నెలోకి మిక్సీ పట్టుకున్న పిండి అంతా వేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకోవాలి. మరీ థిక్గా ఉండొద్దు, అలాగని మరీ పల్చగా కూడా చేసుకోవద్దండి. ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ని పెట్టుకొని హీట్ చేసుకున్నానండి. మంట సిమ్లోనే పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా దోశలు వేసేటప్పుడు దోశ చాలా ఈజీగా రావాలి అంటే ఐరన్ ప్యాన్కి కానీ నాన్ స్టిక్ పెన్నాన్ని కానీ ఇలా కొద్దిగా నూనె పోసుకొని ఉల్లిపాయతో రుద్దుకున్నారంటే దోశలు చాలా ఈజీగా వస్తాయి. ఇప్పుడు పెన్న మీదకి 1-2 గంటల వరకు పిండిని పోసుకొని ఈ విధంగా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ దోశలు పెద్దగా వేయటం లేదండి, కాస్త మీడియం సైజులో వేస్తున్నాను. మీరు కావాలంటే పెన్నం ఫుల్గా అయిన దోశని స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంట సిమ్లోనే పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకొని 2 వైపులా ఎర్రగా దోశని బాగా కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపు కూడా కాల్చుకోవాలి. ఇలా దోశను 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు 1 ప్లేట్లోకి తీసుకోవాలి. మరొక దోశను ఎలా వేసుకోవాలో చూపిస్తాను. పెన్న మీదకి 1.5 గంటల వరకు పిండిని పోసుకొని ఈ విధంగా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ మందంగా, కొంచెం మందంగా ఈ సైడ్లో వచ్చేలాగా వేస్తున్నాను కాబట్టి చిన్న చిన్న దోశలు వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే పెద్దగైన దోశని వేసుకోవచ్చు. ఈ దోశ మీదకి 1 టీ స్పూన్ వరకు నూనెను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశని బాగా కలుచుకోవాలి. ఇలా దోశ 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఈ దోశని 1 ప్లేట్లోకి తీసుకొని మిగతా పిండిని కూడా మనం ఈ విధంగానే దోశలు రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆ పిండితో దోశలన్నీ వేసుకున్నానండి. ఇలా దోశలన్నీ ఒకదాని మీద ఒకటి వేయడం వల్ల ఈ దోశలు చాలా మెత్తగా చాలా బాగుంటాయండి. ఈ దోశలోకి కాంబినేషన్గా ఏ చట్నీ అయినా బాగుంటుంది. నేనైతే ఈరోజు పుట్నాల పప్పుతో చట్నీని తయారు చేస్తున్నానండి. ఈ రెండింటి కాంబినేషన్గా అద్దరిపోయిందండి, చాలా అంటే చాలా బాగున్నాయి. 1-2 తినే వాళ్ళు కూడా ఈ దోశని 3-4 తిన్నా కూడా ఆశ్చర్యం లేదండి, అంత బాగుంటాయి. ఫ్రెండ్స్ మరి చూశారు కదా పల్లీలు బియ్యంతో మన దోశలు ఎలా తయారు చేసుకున్నామో. ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.